వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం క్వశ్చన్ నెంబర్ వన్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తన కెరీర్లో మొత్తం ఎన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్లను గెలుచుకుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆరు భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన కెరీర్కు వీడ్కోలు పలికింది దుబాయ్ ఓపెన్ మహిళల డబుల్స్లో సానియా మాడిసన్ కీస్ జోడీ తొలి రౌండ్లో ఓడిపోయింది సానియా మిర్జా తన కెరీర్లో మొత్తం ఆరు స్లామ్ టైటిల్లు గెలిచింది రెండు వేల పదిహేనులో వింబుల్డన్ మరియు యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్లను గెలిచింది రెండు వేల పదహారులో ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ను గెలుచుకుంది ఈ మూడు మహిళల డబుల్స్ టైటిల్లు కూడా మార్టినా హింగిస్తో కలిసి సానియా మిర్జా సాధించింది మిక్స్డ్ డబుల్స్లో మహేష్ భూపతితో కలిసి రెండు వేల తొమ్మిదిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల పన్నెండులో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్లను గెలుచుకుంది బ్రూనోసోర్సుతో కలిసి రెండు వేల పద్నాలుగులో యుఎస్ ఓపెన్ టైటిల్ను గెలిచింది సానియా మీర్జా ఆత్మకథ పేరు ఏస్ ఎగైనిస్ట్ ఆర్ట్స్ నెక్స్ట్ క్వశ్చన్ మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ స్పాన్సర్షిప్ హక్కుల్ని కైవసం చేసుకున్న సంస్థ ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి టాటా మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను టాటా గ్రూప్ సొంతం చేసుకుంది పురుషుల లీగ్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ కూడా టాటానే నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నవ బయో ఆసియా లేదా బయోఏసియా సదస్సు రెండు వేల ఇరవై మూడు హైదరాబాద్ లో ప్రారంభమైంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇరవైవ బయో ఆసియా సదస్సు లైఫ్ సైన్సెస్ రంగానికి దిక్సూచిగా భావించే బయో ఆసియా రెండు వేల ఇరవై మూడు సదస్సు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వరకు హైదరాబాద్లోని హెచ్ఐసిలో జరుగుతుంది ఇది ఇరవైవ వార్షిక సదస్సు బయో ఆసియా రెండు వేల ఇరవై మూడు సదస్సు థీమ్ వచ్చేసి అడ్వాన్సింగ్ ఫర్ వన్ షేపింగ్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్ కేర్ ప్రతి ఏటా ఇస్తున్న జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారాన్ని ఈసారి ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీపై కృషి చేసిన ప్రొఫెసర్ రాబర్ట్ లాంగర్కు అందజేయనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోనే మొట్టమొదటి లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్ ప్రపంచంలోనే మూడవ దేశంలోనే మొట్టమొదటి లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉత్తమ నటుడిగా ఎంపికైంది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రణబీర్ కపూర్ నెక్స్ట్ క్వశ్చన్ దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ది కాశ్మీర్ ఫైల్స్ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉత్తమ చిత్రంగా ది కాశ్మీర్ ఫైల్స్ ఎంపికైంది ఉత్తమ నటుడిగా బ్రహ్మాశ్ర మూవీకి గాను రణబీర్ కపూర్ ఉత్తమ నటిగా గంగూబాయ్ కతియావాడి మూవీకి గాను భట్ ఎంపికయ్యారు ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా త్రిబుల్ మూవీ ఎంపికైంది ఉత్తమ దర్శకుడిగా చుప్ సినిమాకి గాను ఆర్ బాల్కి ఎంపికయ్యారు ఉత్తమ వెబ్ సిరీస్ రుద్రా నెక్స్ట్ క్వశ్చన్ బాఫ్టా బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ డెబ్బై ఆరవ బాఫ్టా అవార్డులు రెండు వేల ఇరవై మూడులో ఉత్తమ చిత్రంగా ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ ఎంపికైంది ఉత్తమ నటుడిగా ఎల్విస్ చిత్రానికి గాను ఆస్టిన్ బట్లర్ ఉత్తమ నటిగా టార్ చిత్రానికి గాను కేట్ బ్లాంచెట్ ఎంపికయ్యారు ఉత్తమ దర్శకుడిగా ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ సినిమాకి గాను ఎడ్వర్డ్ బెర్గర్ ఎంపికయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ సింథటిక్ లేదా కృత్రిమ వజ్రాల ల్యాబ్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఐఐటి మద్రాస్ కృత్రిమ లేదా సింథటిక్ వజ్రాల తయారీ కేంద్రాన్ని ఐఐటి మద్రాసులో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దీనికోసం రెండు వందల నలభై మూడు కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది దీని ద్వారా ఎగుమతులను పెంచడమే కాకుండా ఉపాధిని కల్పించనున్నామని ప్రభుత్వం తెలిపింది నెక్స్ట్ క్వశ్చన్ అర్జెంటీనా ఓపెన్ టైటిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ విజేత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కార్లోస్ అల్కరాస్ టాప్ సీడ్ స్పానిష్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ కామెరాన్ నోరీని వరుస సెట్లలో ఓడించి అర్జెంటీనా ఓపెన్ టైటిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ విజేతగా నిలిచాడు కార్లోస్ అల్కరాజ్ యుఎస్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ టైటిల్ని కూడా గెలుచుకున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ ఎక్సైజ్ డేను ఏ రోజున నిర్వహిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫిబ్రవరి ఇరవై నాలుగు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన అజయ్ బంగా నియమితులయ్యారు ప్రాంతీయ భాషలో తీర్పును వెలువరించిన మొట్టమొదటి హైకోర్టు కేరళ హైకోర్టు